మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్నట్లుగా సహజ పద్ధతిలో వ్యాపారం సాగాలంటే రైతులకు మరింత ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడ్డారు. కెమికల్స్ ఫెర్టిలైజర్స్ రాయితీల కోసం 72000 కోట్లు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం నేచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడటమే తప్ప ఒక పైసా కూడా కేటాయించిన దాఖలాలు లేవని ప్రస్తుతం దేశీయ వ్యాపారంలో సంక్షోభం తీవ్రం కావడానికి పెట్టుబడులు పెరగడం ఆదాయం తగ్గటమే కారణమని దాని కారణంగా ఆత్మహత్య వరకు పరిస్థితి వచ్చిందని అన్నారు. వ్యాపార విధానంలో మార్పు అవసరమని అర్థమవుతున్నదని దానికి అనుగుణంగా పలు ప్రయత్నాలు సాగాల్సిందే అంటూ రైతు సునీల్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీని వచ్చి రోజ్ యాపిల్ అంటారండి, రోజ్ యాపిల్ అంటారు. ఇది కూడా ఇంకా బాగా సైజు వస్తుంది, బాగా వాటర్ ఇచ్చి బాగా మంచి ఎరువులు పెడితే బాగా మంచి సైజులు వస్తాయి. నేను ఎక్కడ కూడా నా ల్యాండ్లో మా ఎక్కడ వేస్ట్గా ఉండకూడదు స్థలం అనేది కొంచెం లేట్గా గుర్తించాను. అందుకే నేను ఈ సీతాఫలం చెట్లు మధ్య మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా, ఇప్పుడు గెనాలు ఉంటాయి కదండి, గెనాలు ఉన్నాయి ఇక్కడ, వీటిల్లో కూడా ఎక్కడ ఖాళీ లేకుండా నేను చూడండి, వీటిని అంతా ఖాళీ లేకుండా అంతా అరటి చెట్లు ఏదో ఏది కాస్తుంది కాయని, లేకపోతే ఒక ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆకులు కావాలి చూస్తే దానికి మళ్ళీ ఇంకొచ్చోటి పరిగెత్తేది. ఇవన్నీ లేకుండా ఈ గెనాల మీద కూడా మంచి చెట్లన్నీ కూడా పెట్టడం జరిగింది. వేస్ట్ అనేది ఉండదు ల్యాండ్. ఇంకా మా బార్డర్లో అంతా కూడా నేను దాదాపు 2000 ప్లాంట్స్ సిల్వర్ వర్క్ నాటడం జరిగింది. సిల్వర్ వర్క్ అంటే ఈ మాదిరి ఉంటుందండి, దీని సిల్వర్ వర్క్ అంటారు ఈ ప్లాంట్. ఇది ఏ ప్లేసు మనము ప్రతి అంగుళము ఉపయోగించుకోవాలనేది నా కాన్సెప్ట్. ఇది మహారాష్ట్రలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే గెనాల మీద కొంచెము ఈ డ్వార్ఫ్ వెరైటీ పనస కూడా నాటాను. ఇది కూడా చూడవచ్చు మీరు, పనస చిన్న చెట్టు దగ్గర దగ్గర 15 kgs వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది దీని ఫ్రూట్ కూడా.